వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు నిబంధనల పేరిట పెన్షన్ లబ్ధిదారులను తగ్గించారని ఆరోపణలు లేకపోలేదు. ఇక ఇదే అంశంపై తాజాగా తూర్పు గోదావరి జిల్లా అనపతి వైఎస్ఆర్ నవసకం సర్వేలో తొలగించిన పెన్షన్లు ఎన్ని అని అర్హులు అనర్హుల జాబితాను తెలపాలంటూ బిక్కవోలు ఎంపీడీఓకి తూర్పు గోదావరి జిల్లా అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వినతిపత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పెన్షన్లు తొలగిన ఆరోపణ నేపథ్యంలో అనపతి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దీనిపై వివరణ కోరుతూ పెన్షన్ అర్హులు అనర్హుల జాబితా సమాచారంను తెలపాలని బిక్కవోలు ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టిబాబు చౌదరి, మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు, మండల బీసీసీల అధ్యక్షులు రామచంద్రరావు, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనపతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కొత్తగా మంజూరైన పెన్షన్లు ఏదైతే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అర్హుల జాబితా ప్రకటించిందో ఆ అర్హుల జాబితాలో అనేక మంది అనర్హులకి అర్హుల కింద పంచాయతీ సెక్రటరీలు కానీ అందువారు కానీ వాళ్ళ అర్హుల కింద ప్రకటించడం జరిగింది. మొన్న నాలుగు రోజుల క్రితం వారం రోజుల క్రితం దొడ్డుగుంట గ్రామం, రంగంపేట మండలం దొడ్డుగుంట గ్రామంలో అర్హుల జాబితాను పరిశీలించినప్పుడు 113 మంది అర్హుల జాబితా ప్రకటిస్తే 53 మంది అనర్హులు అర్హుల కింద ఆ జాబితాలో ఉండడం జరిగింది. దానిపైన కలెక్టర్కి, ఎండిఓకి, అదేవిధంగా పీడీడీఆర్టీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన గ్రామాల్లో కూడా ఈ విధంగా అనర్హుల్ని అర్హుల జాబితాలో చేస్తూ స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక అవకతవకలు పాటుపడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అందువల్ల ఇవాళ సమాచార హక్కు చట్టం కింద నాలుగు మండలాల్లో గ్రామాల వారీగా ఏదైతే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అర్హుల జాబితాలను ప్రకటించిందో అర్హుల జాబితాలని మాకు అందజేయమని ఎండివోను పారడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ బిక్కవోలు ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చి ఎండిఓ గారికి సమాచార హక్కు చట్టం కింద అప్లికేషను దాఖలు చేయడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత ఆ జాబితాలను పరిశీలించి దానిపైన స్పందించారు.